తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఈరోజు అనపర్తిలో సిఐటియు వారి ఆధ్వర్యంలో జరిగిన రైతుల వ్యతిరేక చట్టాలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, విశాఖ ఉక్కు కర్మాగారం మన ఆంధ్రుల ఆత్మ గౌరవం అని, అంతేకాక విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయకూడదని, దానికి తమ పూర్తి మద్దతు ఇస్తారని, ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగిందన్నారు. అవసరమైతే ఈ విషయంలో ముఖ్యమంత్రి కూడా కేంద్ర ప్రభుత్వం పోరాటం చేస్తానని తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి బాలమురళీకృష్ణారెడ్డి, అనపర్తి ఉప సర్పంచ్ చిల్ల వీరరాఘవరెడ్డి, పాదురి డేవిడ్ మరియు వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్కు పూర్తిగా మద్దతు ప్రకటించినటువంటి వామపక్షాలు సంబంధించిన సోదరులకు, ముఖ్యంగా సిఐటియు సోదరి సోదరిమణులకు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, దానికి వ్యతిరేకంగా ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది. ఈ బంద్కు సహకరించినటువంటి ఉద్యోగ వ్యాపారస్తులకు, అదేవిధంగా వివిధ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.